శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2024 జనవరి ఆరంభం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి? ముందుగా తులారాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నో ఆశలతో కొత్త ఆంగ్ల సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి మరి తులారాశి వారికి ఈ సంవత్సర ఆరంభం మాసం ఎలా ఉండబోతోంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ముందుగా తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. తులారాశి వారికి బుధవారము, శుక్రవారము, శనివారము యోగదాయకంగా ఉంటాయి. ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కొంత మార్పును తీసుకువచ్చింది. చేపట్టినటువంటి పనుల్లో విజయం అనేటువంటిది ఉంటుంది. ఆనందకర వాతావరణం ఇంట బయట చోటు చేసుకుంటుంది. శనైశ్చరుడు పంచమ స్థానంలో కొంత శని ప్రతికూలంగా ఉండటం కూడా గమనించుకోవచ్చు. 6 స్థానంలో రాహువు చాలా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉంటారు, తర్వాత శత్రువుల మీద విజయం సాధిస్తారు, మంచి పనులు చేస్తారు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలకు కొంత బాగుంటుంది. 12 స్థానంలో కేతువు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, విదేశీ యానాలు తప్పకుండా సూచిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి గ్రహ సంచారం అంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ఈ మాసమంతా కూడా గురువు, శుక్రుడు, రాహువు చాలా శుభంగా ఉన్నారు. అలాగే కొంత రవి జనవరి 15 వరకు, అలాగే కుజుడు కూడా పూర్తి మాసమంతా కూడా శుభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. దాదాపుగా అన్ని గ్రహాలు ఎక్కువగా కొంత శుభ ఫలితాలను కనిపించేట్టుగా మనకు గ్రహ సంచారం అనేటువంటిది తులారాశి వారికి కొనసాగుతూ ఉన్నది. ఇది తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి అంశం. ఎందుకంటే గత సంవత్సరము చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి తులారాశి వారికి కొంత శుభ ఫలితాలు, శుభ సూచనలు ఈ సంవత్సరం నుంచి కూడా కొంత ఆరంభం కాబోతూ ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా 3 రకాలుగా ప్రోత్సాహకర వాతావరణం అనేటువంటిది తులారాశి వారికి ఉండబోతోంది. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి రోజులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభకు తగినటువంటి పురస్కారాలు అందుకుంటారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునేటువంటి వారికి అవకాశాలు సిద్ధిస్తాయి. కుటుంబ పరంగా కొంత కుటుంబంలో చిన్నపాటి ప్రతికూలతలు అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లేకపోవడం, మాట తీరు అంటే మాటలు అనుకోవటం, ఒకరిపైన ఒకరు అరుచుకోవటం లాంటివి తప్ప ఇక పెద్దగా ఉండవు. వివాహం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేసేటువంటి వారికి అంటే అవివాహిత స్త్రీ పురుషులకు కావచ్చు, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు కావచ్చు, ఇవాళ వీరికి వివాహం సిద్ధించేటువంటి ఆస్కారము ఉంది. ఈ జనవరి మాసంలో నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా కొంత సానుకూలత అనేటువంటిది ఏర్పడబోతోంది. ఇంటర్వ్యూలు కావచ్చు, లేకపోతే కాల్ లెటర్స్ అందుకోవడం కావచ్చు, లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి అవకాశాలు విరివిగా లభించడం కావచ్చు. మొత్తానికి చాలా రోజుల తర్వాత తులారాశి నిరుద్యోగులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది కలగబోతోంది. అలాగే ఒక్కటి మాత్రం సూచన చెప్తూ ఉన్నాను, విద్యార్థిని, విద్యార్థులు సంబంధం లేనటువంటి అంశముల మీద ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొంత బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం అనేటువంటిది అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యక్రమములు సిద్ధించిన వారికి శుభకరంగా పెళ్లిళ్ళు కూడా అవుతాయి.
ఏదైనా ఇంట్లో మార్పులు చేర్పులు చెయ్యాలి అనుకునేటువంటి వారికి కూడా ఇది చాలా వరకు కూడా తగినటువంటి సమయము. ఏదైనా విలువైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, ఇవి కావచ్చు, వీటిని జనవరి నెల 18, 19, 20 తర్వాత మీరు చేసేటువంటి ప్రయాణముల యందు కొంత జాగ్రత్త పడటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే సంతాన పరంగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జనవరి 1వ వారంలో కొంత కలతగా ఉన్న జనవరి 2, 3, 4 వారాల్లో కూడా మీకు ఆనందకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టాలి అనుకునేటువంటి వారు సంక్రాంతి తరువాత మీ యొక్క ప్రయత్నాలు అనేటువంటివి మొదలు పెట్టవచ్చు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా ఈ నెల ఆశాజనకంగానే ఉంటాయి. అయితే సన్నిహితులతో కావచ్చు, శ్రేయోభిలాషులతో కావచ్చు వివాదాలు అనేటువంటివి పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు కూడా జనవరి 26 తర్వాత ఒక సమాచారం అనేటువంటిది నిర్దిష్టంగా సంతోషాన్ని కలిగింపజేస్తుంది, జీవిత ఆశయం నెరవేరుతుంది. శుభ కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తారు, వ్యాపారాలు విస్తరిస్తారు, పదోన్నతులు అనేటువంటివి వస్తాయి, పారిశ్రామిక వర్గాలకు అనుకోని ఆహ్వానాలు అనేటువంటివి కూడా అందుతాయి. మొత్తం మీద తులారాశి వారికి కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలైతే ఈ నెలలో కలగబోతూ ఉన్నాయి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలు పాటిస్తే తులారాశి వారికి బాగుంటుంది అన్న అంశాన్ని కనుక చూసినట్లయితే, ప్రతి 4 సోమవారాల్లో ప్రదోష కాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, శివారాధన చేయటము, శనివారంలో నాడు శనికి తైలాభిషేకం చేసుకోవటం, లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము, కనకధారా స్తోత్ర పారాయణము, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటము, అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటము, శనివారం నాడు నువ్వులను దానం చేయటం లాంటి కొన్ని పరిహారాలు కనుక విరివిగా ఆచరిస్తే తులారాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి సమయము ఆసన్నమైందని మాత్రము నేను చెప్పగలను. అలాగే తులారాశి వారు ఈ నెల మొత్తం కూడా శ్రీ కుబేరాయ విత్తేశ్వరాయ నమో నమః, శ్రీ కుబేరాయ విత్తేశ్వరాయ నమో నమః ఈ నామజపం చేస్తే ఆర్థికంగా లోటుండదు, సమయానికి డబ్బులైతే మీకు సర్దుబాటు అవుతాయి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు, స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు.